బ్యాక్ టు న్యూస్. జగన్ సీఎం అయ్యాక ఏపీలో జంగల్ రాజ్ నడుస్తోందని జగన్పై లోకేష్ మండిపడ్డారు. 2019లో జగన్ సీఎం అయ్యాక రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని అన్నారు. పులివెందుల్లో బస్టాండు కట్టించలేనోడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటే ఎవరు నమ్ముతారు అని విమర్శించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలవట్ల ఏకంగా రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది. ఈ రాజారెడ్డి రాజ్యాంగంలో ఐపిసి ఇండియన్ పీనల్ కోడ్ నడవట్ల జేపీసీ జగన్ పీనల్ కోడ్ అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తున్నది. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డిని చూస్తే నాకైతే జాలేస్తుంది. అతను ప్యాలెస్ పిల్లి, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ట్వీట్ పెడితే కంగారు. ప్రజల సమస్యలపైన తెలుగుదేశం పార్టీ నాయకులు పోరాడితే ఈ ప్యాలెస్ పిల్లికి ఎక్కడ లేని గుండెపోటు. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ అంటే దేశంలోనే టాప్ 3లో ఉండేది. అలాంటిది కొంతమంది వలన ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రివర్స్ లో నడుస్తుందండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏకంగా బాధ్యతలపైన కేసులు పెడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. 60 మంది తెలుగుదేశం పార్టీ నాయకులపైన కేసులు పెట్టారు, అనేక మందిని జైలుకి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 5000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన కేసులు పెట్టాడు ఈ ప్యాలెస్ పిల్లి. 70 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చంపేశాడు ఈ ప్యాలెస్ పిల్లి. రెడ్డి గారి హత్య గురించి మీ అందరు నాకన్నా బాగా తెలుసు. ఎవరు చంపారు ఇక్కడ ఉందో మీకే బాగా తెలుసు. నాకన్నా వివేకానంద రెడ్డి గారి కూతురికి, సునీత గారికి న్యాయం చేయాలి. ఈ కేస్ సిబిఐకి అప్పగించాలని బీటెక్ రవి కేసు పెడితే ఆయన పైన కేసు పెట్టి 15 రోజులు జైల్లో పెట్టాడండి ఈ ప్యాలెస్ పిల్లి. నువ్వు పిల్లి కనుకనే మా లాంటి పులులు చూసి ఈరోజు భయపడుతున్నావు అని నేను ఈ ప్యాలెస్ పిల్లికి చెప్తున్నా. రాచమల్ల ప్రసాద్ రెడ్డి చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, అవినీతిని నిలదీసినందుకే ఈరోజు ఏకంగా ఆయన ఇంటి పైన దాడి చేపించి ఏం తప్పు చేయని వ్యక్తి పైన అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి ఈరోజు జైలుకి పంపించాడు ఈ ప్యాలెస్ పిల్లి. మళ్ళీ ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసే విధంగా మేము చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి 10 సంవత్సరాలకు ముఖ్యమంత్రిగా ఉన్నా, మొన్న 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రొద్దుటూరు చాలా ప్రశాంతంగా ఉండే పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నాయకులకి స్వేచ్ఛ లేదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు స్వేచ్ఛ లేదు, ఇంకో పక్కన ఏకంగా ప్రజలు కూడా స్వేచ్ఛ లేని విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు శాంతియుతంగా ఆయన కార్యక్రమం ఆయన చేసినాక వెళ్తే ఈ వైకాపా మంత్రులు వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడి అక్కడ చిన్న గొడవ జరిగితే ఏకంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక ఆయన ప్రకటించిన కార్యక్రమం చేయనీయకుండా తిరిగి పంపించేశారు. విశాఖపట్నం చరిత్రలో ఎప్పుడు జరగల అలాంటిది. విశాఖపట్నంలో కూడా ఈ ఇడుపులపాయ పంచాయతీ ఏదైతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. అరే పులివెందులో బస్టాండ్ కట్టలేనోడు రాష్ట్రం అభివృద్ధి చేస్తాను ఓడించాడు. గ్రాఫిక్స్ చూపించినావు కదా, అద్భుతంగా పెద్ద ఏదో ఎయిర్పోర్ట్ లో కడుతున్నావు బస్టాండ్. ఏమైంది పులివెందుల బస్టాండ్? చెట్టు కిందనే ఉంది అది. వీళ్ళు అభివృద్ధి చేస్తారా? యో అభివృద్ధి వికేంద్రీకరణ ఏంటో చెప్పాలా? అన్ని జిల్లాలకి పరిశ్రమలు తీసుకురావాలా, అన్ని జిల్లాలో సమానంగా అభివృద్ధి చేయాలా అనేది అభివృద్ధి వికేంద్రీకరణ. పులివెందులకి నీళ్ళంద చేసింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగానే ఉన్నప్పుడు రాయలసీమకి ఎక్కువ డబ్బులు ఇచ్చిన, సిసి రోడ్లు వేసిన, తాగునీటి పథకాలు చేసిన. ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ ద ఛాలెంజ్ డిబేట్. అరే నా ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు అప్పుడు మన జిల్లా ఆయనే. నేను జవహర్ రెడ్డి గారు మాట్లాడుతూ మన జిల్లాకు ఎక్కువ నిధులు నేను కేటాయించిన కడప జిల్లాకి. అది అభివృద్ధి వికేంద్రీకరణ అంటే. అంతేగాని జేఏసీలు పెట్టి ఓకే కాలయాపం చేస్తాం మటుకు అభివృద్ధి వికేంద్రీకరణ కానే కాదు. ఇప్పుడు రాజధాని విషయంలో మనం చాలా క్లియర్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. 2014 ఏప్రిల్ 3న హైదరాబాద్కు అద్భుతమైన రాజధాని నేను కడతా, వాషింగ్టన్ డీసీకి డీట్గా నేను రాజధాని కడతానని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది ఈ ప్యాలెస్ పిల్లి, నేను కాదు ఈ ప్యాలెస్ పిల్లి చెప్పిన. మళ్ళీ 2014 జనవరి 23 అంటే ఓడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం మధ్యన రాజధాని ఉంటే బాగుంటుంది, కనీసం
30,000 ఎకరాలు భూమి ఉన్న ప్రాంతంలో రాజధాని ప్రకటిస్తే బాగుంటుందని చెప్పిన వ్యక్తి ఈ ప్యాలెస్ బిల్. మళ్ళీ చెప్తా, 2014 సెప్టెంబర్ 4 రాసుకుంటారా, 2014 సెప్టెంబర్ 4 శాసనసభ సాక్షిగా ఈ ప్యాలెస్ బిల్ ఏం చెప్పాడు, ఇప్పటికే చిన్న రాష్ట్రం అయిపోయాం, ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టేదానికి నాకు నచ్చదు, అందుకే మనస్ఫూర్తిగా అమరావతిని ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా నేను ఒప్పుకుంటున్నాను అని ఆయన శాసనసభలో చెప్పారు. ఆయన చెప్పారు, ఏదో ఆత్మ చెప్పింది 3 రాజధానులు ఉండాలన్నా, అంతే ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు.